రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధిని పూర్తిగా విస్మరించిందని 230,000 ఉద్యోగాలు ప్రకటిస్తానని తెలిపిన వైసీపీ ప్రభుత్వం 10,000 లోపు ఉద్యోగాలు ప్రకటించి యువతను పూర్తిగా మోసం చేసిందని జనసేన యువజన విభాగ అధ్యక్షులు గునుకుల కిషోర్ అన్నారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపుగా 30 లక్షల మంది యువకుల ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లిందని, చిన్న చితగా పని చేసుకునేవారు సైతం తమ బిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆశతో తమ సంపాదనలో కొంత పంపి బిడ్డలను చదివిస్తున్నారని, వారి ఆశలను అడియాశలు చేస్తూ దాదాపు 3 సంవత్సరాలుగాను 10,000 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించడం దారుణమని తెలియజేశారు. రాష్ట్ర నిరుద్యోగ యువత ఆవేదనతో తమ సమస్యలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని సంప్రదించి వినిపించడం జరిగిందని అన్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు సంకల్పంతో మొదటి విడతగా విడుదలైన జాబ్ క్యాలెండర్ పై నిరసన తెలియజేస్తూ ప్రభుత్వం ఒకసారి పునఃపరిశీలన చేసుకుని జాబ్ క్యాలెండర్ తిరిగి విడుదల చేయాలని స్థానిక జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ కి వినతి పత్రాన్ని సమర్పిస్తామని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసే చర్యలు చేపట్టకపోతే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లాలోని నిరుద్యోగ యువతను కలుపుకుని ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకొని ఎంతో శ్రమ పడుతున్న తరుణంలో 230,000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 10,000తోనే పరిమితం చేశారు. గ్రూప్ 1, 2, 3 విషయం అయితే మరీ ఘోరంగా ఉంది. 36 ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో అయితేవి, గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అయితేవి అట్లాగే ఉండి నిరుద్యోగులకు పొండి చేయి చూపించారు. ఉచిత పథకాలు మాత్రమే ఇచ్చుకుంటూ పోతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అభ్యర్థన పత్రాలు ఇవ్వనున్నాము. కాబట్టి నిరుద్యోగ యువత అందరూ మన జిల్లా మన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారిని సందర్శించి వాళ్ళ అభ్యర్థనలు విన్నవించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత మరియు 10 నియోజకవర్గాల జనసేన నాయకులు కార్యకర్తలతో రేపు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కలవనున్నాము. పూర్తిగా ప్రజల్ని సోమరిపోతులు చేస్తూ ఉచిత పథకాలు వద్దు, ఉపాధి అవకాశాలు వద్దు అన్నట్టుగా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్పారు, ఉచిత వైద్యం విద్య మేము ఇస్తామని, ఉపాధి అవకాశాలు మెండుగా కల్పిస్తామని మా అధ్యక్షులు మణిప్రాంత్ గారు, జిల్లా అధ్యక్షులు మణిప్రాంత్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఉపాధి అవకాశాలను పూర్తిగా విమర్శించి నిరుద్యోగులను పూర్తిగా నిరాశపరిచిన ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రేపు కార్యక్రమాన్ని చేపట్టుతున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి 10 నియోజకవర్గాల తాలూకు జనసేనకులు హాజరవుతారని తెలియజేసుకుంటున్నాను. జిల్లా జనసేన పార్టీ నుంచి ఈరోజు మా అధినాయకుడు పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో, అదేవిధంగా మా జిల్లా నాయకత్వం మన మనుక్రాంతి గారి సారథ్యంలో ఈరోజు ఖాళీ ఉన్న భర్తీల్ని వెంటనే ఫిలప్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి అభ్యర్థన తెలియజేస్తూ 10 నియోజకవర్గాల నాయకుల్ని కలుపుకుంటూ జిల్లా నాయకత్వం సమన్వయవతల 10 అందరు నాయకులతో పాటు రేపు నిరుద్యోగ యువకులను తీసుకొని మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంలో ఖాళీ అయిన పోస్టులన్నీ వెంటనే నిరుద్యోగులతో ఒకసారి ఫిలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కోరడం జరుగుతుంది. తెలియజేసుకుంటూ మీ సుజయ్ బాబు జనసేన పార్టీ తెలియజేస్తుంది. కోవూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇటీవల విడుదల జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం గురించి పవన్ కళ్యాణ్ గారిని కలిసి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మీరే చెప్పారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి. 2020లో ఆ హూసే లేదు, 2021 జనవరిలో ఆ హూసే లేదు, 21 జూన్లో రిలీజ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఏపీపీఎస్సీ అధికారులు 30 నుంచి 50 మంది ఏపీపీఎస్సీ అభ్యర్థులు కావాలి, ఉద్యోగస్తులు కావాలని కోరితే మీరు మొత్తం రాష్ట్రం మొత్తం కలిపి 36 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. సాక్షాత్తు మీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని గారి గతంలో 907 పోస్టులు ఉన్నాయని చెప్పి ప్రకటించారు. చూసుకున్నట్లయితే పోలీసు ఉద్యోగాల్లో సుమారు 7,000 ఖాళీలు ఉన్నాయని చెప్తే మీరు పెట్టింది 400 ఖాళీలు చూపించారు. అంటే 2 సంవత్సరాలకి 14,000 ఖాళీలు ఉంటే మీరు చూపించింది 400 ఖాళీలు. ఈ విధంగా చూస్తే నిరుద్యోగులు మీరు రాష్ట్ర ప్రభుత్వంలో డెవలప్ చేసి రాష్ట్రంలో క్రైమ్ పెంచి, అన్ఎంప్లాయ్మెంట్ పెంచి, రాబరీస్ పెంచి చేసే విధంగా ఉంది, కానీ నిరుద్యోగులకు జీవితం ఇచ్చేలాగలేదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, రేపు ఉదయం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎంప్లాయ్మెంట్ అధికారులకి బిరుదు పత్రాలు ఇస్తుంది. దీని మీద జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మేము